కరీంనగర్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గీతాభవన్ వద్ద సిపిఎం పార్టీ నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్గర చేశారు. యాభై రెండు రోజుల తర్వాత ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళు సమ్మెను విరమించి మేము విధుల్లోకి చేరుతామని చెప్పి చెప్పినప్పటికీ నిన్న అనేక డిపార్ట్మెంట్లలో అనేక ఇబ్బందులు పెట్టే చర్య చేపడుతోంది. ఇటువంటి నిర్బంధాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా ఉద్యమానికి సహకరించాలి. మరోవైపు బీజేపీ అటు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఒకవైపు దేశంలో అనేక సంస్థలు ప్రైవేట్ చేస్తూ అట్లాగే రూట్లను ప్రైవేటీకరించడం కోసం చట్టం తీసుకొచ్చి మొదట ఉద్యమంలో పాల్గొన్న బీజేపీ ఈరోజు ఎక్కడ కూడా కనబడట్లేదు. అట్లాగే మిగతా ఉద్యోగస్తులు కూడా అటు టీచర్స్ కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అటు ఎలక్ట్రిసిటీ సింగరేజ్ లాంటి కార్మికులందరూ కూడా ఈ ఆర్టీసీ సంఘకు సంఘీభావం తెలియాలి. ఈరోజు ఒక్క అంచువేతో ఆగిపోదు. రేపు రాబోయే కాలంలో అన్ని సమ్మెలను అంచువేయడం కోసము ఆర్టీసీ సమ్మె యొక్క ప్రయోగంగా కేసీఆర్ చేస్తున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర